ప్రభునందు ప్రియమైన దైవ జన్మ మీకందరికీ మన రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో శుభములు మీకు తెలియజేస్తూ ఉంటున్నాను. మరి ఒక పర్యంతం ఈ రీతిగా మీతో మరి మాట్లాడడానికి, మీకు దేవుని మాటలు అందించడానికి దేవుడిచ్చిన ఒక కృపను బట్టి మరి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నాను. బాగున్నారా? మీరు మీ పిల్లలందరూ బాగున్నారండి? ప్రార్థన చేస్తున్నారా? మరి చేయకపోతే చెయ్యండి. దేవుడు మన రాష్ట్రంలో, మన యొక్క దేశంలో గొప్ప కార్యం త్వరలో చేయబోతున్నాడు. గొప్ప విడుదల మనకు ఇవ్వబోతున్నాడు. త్వరలో మనమందరం కూడా కలిసి దేవుని ఆరాధించబోతున్నాం. ప్రభునందు ప్రియమైన దైవ జన్మ, మరి ప్రత్యేకంగా చిన్న వాక్యాన్ని మీకు పంచుకోవాలని ఇష్టపడుతూ ఉంటున్నాను. ప్రత్యేకంగా దేవుని యొక్క పిల్లలమైన మనము మాట్లాడే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకొరకంటే అనేకులు మరి ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటారు, ఏదంటే అది మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడేటప్పుడు నిదానించాలట, పెద్దలు చెప్తారు కదండి ఏమని, నోరు మంచిదైతే ఊరు మంచిది అంటారు. అంటే నీ మాటను బట్టి మంచివాడు చెడ్డవాడు అంటుంటారు. ఇది పెద్దలు చెప్పిన నానుడి, కానీ దేవుని వాక్యం అంటుంది ఏమంటుందంటే, నీ మాట నీకు తీర్పు తీరుస్తుందంట. ఈ యొక్క విషయాన్ని ఎప్పుడైనా ఆలోచించావా? ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రత్యేకంగా దేవుని యొక్క వాక్యంలో ఈరోజు మనము చూస్తున్న భాగం ఏంటంటే మత్తయి సువార్త 12:33-36 చూస్తే, 33, 34, 35, 36 చూస్తే శ్రేష్టమైన మాటలు ఉన్నాయి. ప్రత్యేకమైన మొదటి మాట ఏంటంటే, మరి చెట్టు మంచిదని అనుకుంటారట అనేకులు. చెట్టును చూసి చాలా బాగుంటుంది, కానీ చెట్టు మంచిదో చెడ్డదో ఎలా మనకు అర్థమవుతుంది? దాని ఫలమును బట్టి చెట్టు మంచిదో చెడ్డదో అర్థమవుతుంది. అవునండి, ఫలమును బట్టి చెట్టు మంచిదో చెడ్డదో డిసైడ్ చేస్తాము. అలాగుననే ప్రభునందు దేవుని ప్రియులారా, ఆ 33, 34 చూస్తే సర్ప సంతానమా అని యేసుక్రీస్తు మాట్లాడిన మాటలు అవి. స్వయంగా యేసుక్రీస్తు మాట్లాడినాడు, సర్ప సంతానమా అన్నాడు. మరి మీరు చెడ్డవారై ఉండి ఎలాగూ మంచి మాటలు పలకగలరు అంటాడండి. సర్ప సంతానమా అన్నాడు. సర్పము ఎట్లుంటుంది? సర్పమునకు 2 నాలుకలు ఉంటాయి. సర్పము చక్కగా వెళ్ళదు, అది వంకర టింకర వెళ్తాది. అంటే సర్పమునకు 2 నాలుకలు ఉండినట్టుగా కొందరు దేవుని మందిరములో దేవుని పిల్లలతో ఉన్నప్పుడు ఒక విధంగా మాట్లాడతారు, మరి బయటికి వెళ్ళాక ఇంకొక రకంగా మాట్లాడతారు. కానీ అది సరి అయిన విధానం కాదండి. ప్రభునందు దేవుని ప్రియులారా, ప్రాముఖ్యమైన మాట ఏంటంటే మన యొక్క హృదయం అంట ఒక నిధి లాంటిదట. రెండున్నాయి నిధులు, మంచి ధన నిధి అన్నాడు, చెడ్డ ధన నిధి అన్నాడు. సజ్జనుడు తన మంచి ధన నిధిలో నుండి సద్విషయములను బయటికి తీసుకుని వస్తాడట, దుర్జనుడు చెడ్డ విషయాలు బయటికి తీసుకుని వస్తాడట. హృదయము నిండిన దానిని బట్టి నోరు మాట్లాడుతుంది అని యేసుక్రీస్తు చెప్పాడు. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతున్న మాట ఏంటంటే, మనము హృదయమును దేని చేత నింపుకుంటున్నామో అదే బయటికి మాట్లాడతాం. ఈ రోజులు అనేకులు కరోనా 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 అని బాగా అదే వార్తలు వింటున్నారు, అదే హృదయాన్ని నింపుకొని అదే మాట్లాడుతున్నారు. కానీ కరోనా వైరస్ వచ్చింది వాస్తవమే, దాని కొరకు ప్రార్థించాలి, డాక్టర్స్ ఇచ్చిన సలహాలు, పెద్దలు ఇచ్చిన సూచనలు పాటించాలి. అలాగుననే కొందరు వ్యర్థమైన విషయాలు నింపుకుని వ్యర్థమైన మాటలు మాట్లాడతారు. దేవుని పిల్లలమైన మనము దేవుని మాటలు ఎప్పుడైతే మన హృదయంలో నింపుకుంటామో అప్పుడు దేవుని విషయాలు మాట్లాడతాం. లేకపోతే వ్యర్థమైన మాటల చేత మనము మన హృదయాన్ని నింపుకుంటే వ్యర్థమైన మాటలే బయటకు వస్తాయి. అంటే హృదయము ఒక లోతైన బావి వంటిది, నాలుక ఒక బొక్కెన లాంటిది. హృదయంలో ఉన్నదంతా నాలుక బయటికి తెలియజేస్తుంది. అందుకొరికే నీ హృదయము జాగ్రత్త.
ప్రియమైన సహోదరి సహోదరుడా, నువ్వు మాట్లాడే విధానాన్ని బట్టి అవును నువ్వు మంచివాడో చెడ్డవాడో అర్థమవుతూ ఉంటుంది. అందుకొరకే సజ్జనుడు తన మంచి ధన నిధిలో నుండి సద్విషయములను బయటికి తీసుకుని వస్తాడట. దుర్జనుడు తన చెడ్డ ధన నిధి అన్నాడు. దుర్జనుడిలో చెడ్డ ధన నిధి ఉంది అంటే ఆ యొక్క నిధిలో ఏమున్నది, రెండున్నాయి నిధులు, ఒకటి మంచి ధన నిధి, రెండవది చెడ్డ ధన నిధి. నీ హృదయము ఒక నిధి లాంటిది, అది ఎలాంటి నిధి, మంచి ధన నిధా చెడ్డ ధన నిధా? దుర్జనుడు చెడ్డ ధన నిధిలో నుండి దుర్విషయాలు మాట్లాడతాడట. మరి సజ్జనుడైతే మంచి నిధిలో నుండి సద్విషయాలు మాట్లాడతాడట. ప్రేమైన నా సహోదరి సహోదరుడా, ప్రత్యేకమైన మాట ఎందుకొరకు ఈ యొక్క విషయాన్ని మీతో మాట్లాడుతున్నానంటే, నీ మాట నీకు తీర్పు తీరుస్తుంది. ఈ రోజులలో కోర్టులలో లాయర్లు వాదించి మనము చేసిన పనులను బట్టి న్యాయాలు జడ్జిమెంట్ అవుతూ ఉంటుంది. అబద్ధాన్ని సత్యముగా చేస్తున్న సత్యాన్ని అబద్ధంగా మార్చొచ్చు, కానీ దేవుని యొక్క మాత్రము ఆయన యొక్క తీర్పు దినమందు నీ మాట నే నీకు తీర్పు తీరుస్తుందట. అందుకొరకే దేవుని యొక్క వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే, మనుషులు పలుకు ప్రతి మాటను గురించి వ్యర్థమైన ప్రతి మాట అన్నాడు అక్కడ. ఆ యొక్క మాట మీరు అండర్లైన్ చేసుకోండి. మత్తయి సువార్త 12:33-36 వరకు చదువుకుని తర్వాత, కాబట్టి మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గురించి లెక్క చెప్పవలసి ఉంటుంది, జాగ్రత్త. అందుకొరకే నీ మాటను బట్టి నీవు నీతిమంతుడవని తీర్పు పొందుతావు, నీ మాటను బట్టే అపరాధివని తీర్పు పొందుతావు, జాగ్రత్త. అందుకొరకే ప్రభువు చెప్పాడు, యేసుక్రీస్తు వారు మాట్లాడేటప్పుడు నిదానించి మాట్లాడాలి, ఎవరితో మాట్లాడుతున్నాం ఆలోచించి మాట్లాడాలి, ఎక్కడ ఉన్నామో ఆలోచించి మాట్లాడాలి. మాట్లాడాలంటే ఎవరు మనకు మాదిరి అంటే యేసుక్రీస్తు మంచి మాదిరి అండి. అక్కడ మనం 33వ వచనంలో చూస్తాం కదా, 34లో కూడా చూస్తాం ఏమని. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, సర్ప సంతానమా మీరు చెడ్డవారై ఉండి మీరు మంచి మాటలు ఎలా పలుకుతారు అన్నాడు. మనం చెడ్డవారమే కావచ్చు, కానీ మంచివాడైన యేసుక్రీస్తు మనలో ఉంటే మంచి మాటలు మాట్లాడతాం, ఆయన యొక్క వాక్యం మనలో ఉంటే మంచి మాటలు మాట్లాడతాం. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే యోహాను సువార్త 7:45-46 చూస్తే అక్కడ ఒక సందర్భాన్ని చూస్తున్నాం. ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు యేసుక్రీస్తు వారిని పట్టుకొని రమ్మని బంట్రోతులను పంపించినారు. బంట్రోతులు యేసుక్రీస్తు వారిని బంధించి తీసుకుని రావడానికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయేసరికి ఇక్కడ చాలా జనసమూహం ఉంటుంది. ఈ బంట్రోతులు వెళ్ళారు, యేసుక్రీస్తు వారు అక్కడ మాట్లాడుతున్నాడట. మాట్లాడుతుంటే ఈ వెళ్ళిన ఈ సైనికులు, ఈ యొక్క బంట్రోతులు యేసుక్రీస్తు యొక్క మాటలు విన్నారు. యేసుక్రీస్తు యొక్క మాటలకు వాళ్ళు ముక్తులైపోయినారు. వారు వచ్చిన పని వారు మర్చిపోయినారు, వారికి అప్పగించిన పని వాళ్ళు మర్చిపోయినారు. వారు తిరిగి వెళ్ళిపోయినారు. వెళ్ళిపోయాక అక్కడ ఆ ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు అడిగిన మాట ఏంటంటే, ఏమయ్యా మిమ్మల్ని పంపించిన పని ఏంటి, ఆయన బంధించి తీసుకుని రమ్మన్నాను కదా అని. అంటే వాళ్ళు అన్నమాట ఏంటంటే, అయ్యా ఆయన మాట్లాడినట్టు, ఆయన అంటే ఎవరు, యేసుక్రీస్తు వారు, యేసుక్రీస్తు వారు మాట్లాడినట్లు ఎవ్వరు ఎప్పుడు మాట్లాడలేదు అన్నారు. ఎంత గొప్ప సాక్ష్యం అండి. ఒక సైనికుడు యేసుక్రీస్తును పట్టుకొని రావాలని వెళ్ళిన వారు ఆయన మాటలు విని వాళ్ళు ముక్తులైపోయినారు, ఆయన మాటలకు ఆశ్చర్యపోయినారు. వారు వచ్చిన పని మర్చిపోయినారు. వారిస్తున్న సాక్ష్యం ఏంటంటే, ఆయన మాట్లాడినట్లు ఎప్పుడు ఎన్నడూ
ఎవ్వరు మాట్లాడలేదు అన్నారండి. యేసుక్రీస్తు యొక్క మాట ఎంత గొప్ప మాట! యేసుక్రీస్తు వారి యొక్క వారిని గూర్చి దేవుని వాక్యంలో చూస్తే ఆయన మాటలు దయ కలిగిన మాటలు. ఆయన మాట్లాడినట్లు ఎవ్వరు మాట్లాడలేదంట. మనం ఆయన పిల్లలమైతే, ఆయన మనలో ఉంటే మనం కూడా ఆయనలాగానే మాట్లాడతాం. కాబట్టి ప్రేమిని నా సహోదరి, నీ మాటను బట్టి ఒకరోజు తీర్పు జరగబోతుంది. మనుషులు పలికే ప్రతి మాటను గురించి, వ్యర్థమైన ప్రతి మాట అని అక్కడ చాలా చక్కగా రాయడం జరిగింది. ఆ యొక్క మాట మీరు అండర్లైన్ చేసుకున్నాను, వ్యర్థమైన ప్రతి మాట. అవును, ఇంటిలో, కుటుంబంలో, సంఘంలో, సామాసంలో, సమాజంలో, బయటికి వెళ్ళినప్పుడు ఎలా మాట్లాడుతున్నాం, ఇంట్లో ఎలా మాట్లాడుతున్నాం, సంఘ సావాసంలో ఎలా మాట్లాడుతున్నాం, మన మాట మనకు తీర్పు తీరుస్తుంది. జాగ్రత్త. కాబట్టి ఇంతకాలము తెలియక నీ ఇష్టానుసారంగా మాట్లాడావేమో, మనసును గాయపరిచే మాటలు కావచ్చు, హృదయాన్ని నొప్పించే మాటలు కావచ్చు, కత్తిపోటు లాంటి మాటలు కూడా ఉన్నాయండి బైబిల్. ఆ యొక్క మాట భక్తులు అంటారు, కత్తిపోటు లాంటి మాట అంటే కత్తితోనే కాదు మనిషిని మాటతో చంపొచ్చు అన్నమాట. అందుకొరికి అలాంటి మాటలని మర్చిపోయి మనం యేసుక్రీస్తు వలె మంచి మాటలు, దయ కలిగిన మాటలు, ప్రేమ కలిగిన మాటలు మాట్లాడడానికి తీర్మానము చేసుకుందాం. కాబట్టి మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గురించి ఒకరోజు మనం లెక్క చెప్పవలసి ఉంటుంది. కాబట్టి ఆ నీ మాటను బట్టే నీవు నీతిమంతుడవని తీర్పు పొందుతావు, నీ మాటను బట్టే అపరాధివని తీర్పు పొందుతావు. అందుకొరికి నీ మాట నీకే జడ్జిమెంట్ చేస్తుంది, నీ మాట నీకే తీర్పు తీరుస్తుంది. జాగ్రత్త. నీ గురించి ఎవరో తీర్పు తీర్చని అవసరం లేదు. నీవు మాట్లాడే మాటలే నీకు తీర్పు తీరుస్తుందని జ్ఞాపకం పెట్టుకొని ఇప్పుడైనా నీ నోటిని, నీ నాలుకను భద్రపరుచుకొని మంచి మాటలు పలుకుతూ యేసుక్రీస్తు వలె మనము మంచి మాటలు మాట్లాడడానికి తీర్మానం చేసుకుందాం. అట్టి కృప దేవుడు దయచేయు గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరులకు తండ్రి, బహుస్పష్టంగా బహుసూటిగా నాతో మాతో మీరు మాట్లాడినారు. అందుని బట్టి వందనాలు. మత్తయి సువార్త 12:33-39 మరి 36-37 నైనా బహుస్పష్టంగా మా అందరితో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. అవును ప్రభా, నాయనా చెట్టును బట్టి ఫలమును ఎలాంటివో చెప్పలేము, కానీ ఫలమును బట్టి చెట్టు ఎలాంటిదో చెప్పగలరు. కాబట్టి మేము మాట్లాడే మాటను బట్టి ఆయన మంచివారో చెడ్డవారు నాయనా మరి తెలుసుకుంటారనే విషయాన్ని మాతో మాట్లాడినావు. అవును ప్రభా, మరి సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయాలు బయటికి తీసుకుని వస్తారని మాతో మాట్లాడాడు. దుర్జనుడు తన చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయాలు మాట్లాడతాడని స్పష్టంగా చెప్పావు. అవును ప్రభా, మా హృదయం ఒక నిధి లాంటిదని మాకు జ్ఞాపకం చేశావు. నాయన చెడ్డ నాయన నిధి వలె మా హృదయాలు ఉండకుండా మంచి నిధి, అవును ప్రభా, మంచి నిధి వలె మా హృదయాలు ఉండడానికి సాయించింది. సద్విషయాలను మా హృదయంలో నింపుకోవడానికి సాయించింది. నీవు ఒక్కడమే మంచివాడు తండ్రి, నీవు మాలో ఉంటే మేము మంచి మాటలే పలుకుతాం. అవును ప్రభా, మీరు చెడ్డ వారు ఉండి ఎలాగ మీరు మంచి మాటలు మాట్లాడగలరు అని మీరు ప్రభా మాతో మాట్లాడారు. అవును ప్రభా, మేము చెడ్డవారిని కావచ్చు, కానీ నువ్వు మాలోనికి వస్తే మా మాట కూడా మారిపోతుంది, మా చూపు మారిపోతుంది, మా ఆలోచన మారిపోతుంది, మా బ్రతుకులే మారిపోతాయి, మా జీవితమే మారిపోతుంది అనే విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తెరిగి అవును ప్రభా నిన్ను ఈరోజు ఇప్పుడే వారి హృదయంలో నిన్ను చేర్చుకొని నన్ను మార్పు చెంది నీ వలె మేమందరము మాట్లాడడానికి మాకు సహాయం చేయమని నా విమోచకుడు మా రక్షకుడు యేసుక్రీస్తు నామములోనే స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమే. తండ్రి కుమారు పరిశుద్ధాత్మ దేవుడు ఎల్లప్పుడూ మనకందరికీ మరి వాక్యాన్ని వింటున్నాం, చూస్తున్నాం,
మీకు మీకు కుటుంబాలకు తోడైండును గాక. ఆమేన్.